ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో శరవేగంగా చాలా మార్పులు వచ్చేట్టు కనిపిస్తున్నాయి ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ఎందుకంటే అరెస్టుల పర్వం ఎప్పుడైతే మొదలైందో తెలుగుదేశం పార్టీ నేతలు గతంలో వాళ్ల ప్రభుత్వ హయాంలో చేసిన కుంభకోణాలు అవినీతికి సంబంధించి ప్రభుత్వం వాటి వివరాలను బయటకు తీస్తూ ఒక్కొక్కరిని ఎప్పుడైతే అరెస్టుల పర్వం మొదలుపెట్టిందో నెక్స్ట్ టార్గెట్ ఎవరు అనే దాని మీదే గత కొద్ది రోజులుగా చర్చ జరుగుతోంది ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి విశాఖకు చెందిన ప్రస్తుత ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారి పేరు వినిపిస్తుంది ఎందుకు అంటే ఎందుకు గంటా శ్రీనివాసరావుని టార్గెట్ చేయాల్సి వచ్చింది వైసీపీ అంటే ఆల్రెడీ ఆయనే చెప్తున్నాడు కావాలనే టార్గెట్ రాజకీయాలు చేస్తుంది వైఎస్ఆర్సీపీ అని ఓకే టార్గెట్ చేసిందా లేదా ఆధారాలు ఉన్నాయా లేదా అనేది చట్టం తన పని తాను చేసుకుపోతోంది నిజంగా అవినీతి జరుగుంటే ఉంటే అక్రమాలకు సంబంధించి నేరాలకు ఏమైనా ఉంటే ఖచ్చితంగా ఎవరైనా అరెస్టు కాక తప్పదు అనేది కూడా వైసీపీ నే నేతలు చెబుతున్న పరిస్థితి కనిపిస్తోంది అయితే ఇక్కడ ఎందుకు ఇప్పుడు గంటా శ్రీనివాసరావు గారి పేరు వినిపిస్తోంది నెక్స్ట్ అరెస్ట్ అవ్వబోయేది అంటే ఇటీవలే మనం చూసిన నలందా కిషోర్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన సంగతి అందరికీ తెలిసిన విషయమే విజయసాయిరెడ్డి గారి మీద అలాగే అవంతి శ్రీనివాసరావు గారి మీద కొంతమంది వైసీపీకి చెందిన మహిళా నేతల మీద అసభ్యకరమైన పోస్టులు సోషల్ మీడియాలో ఆయన పెట్టడం జరిగింది అనే కారణంతో ఆయన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అయితే ఈ ఈ వ్యవహారం మీద గంటా శ్రీనివాసరావు గారు చాలా ఘాటుగానే స్పందించారు తన అంచర్లను కావాలనే వేధిస్తోంది ప్రభుత్వం కావాలనే స్టులు చేస్తోంది అనేది అయితే ఈ విషయంలో ఈ అసభ్యకరమైన పోస్టులు పెట్టిన సందర్భానికి సంబంధించి తెర వెనక గంటా శ్రీనివాసరావు గారు కూడా ప్రధాన పాత్ర పోషించారు అనేది ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు అవంత శ్రీనివాసరావు గారు తాజాగా చెప్పిన విషయం దీంతో మరొకసారి అందరికీ అర్థమవుతుంది ఎందుకు ఈ కేసులో గంటా శ్రీనివాసరావు గారి పేర్లు అలాగే వాళ్ళ అనుచరుల పేర్లు వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లు కూడా ఉన్నాయి అనే అనుమానాలు ఇప్పుడు వ్యక్తం చేస్తున్నారు దానికి సంబంధించిన ఆధారకు ఆధారాలు కూడా తమ దగ్గర ఉన్నాయి అనేది విజయసాయిరెడ్డి గారు అలాగే అవంత శ్రీనివాసరావు గారు చెప్తున్నమాట అంటే ఇప్పటికే సిఐడి దగ్గర ఆధారాలన్నీ పూర్తిగా ఉంటే ఖచ్చితంగా గంటా శ్రీనివాసరావు గారిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది విచారణకు పిలిచే అవకాశం ఉంది అనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇదే నేపథ్యంలో వాళ్ళిద్దరూ మాట్లాడిన మాటలు అంటే మంత్రి అవన్ శ్రీనివాసరావు గారు కానీ లేదంటే ఎవన్ శ్రీనివాస్ కానీ ఈయన కానీ విజయసాయి గారు కానీ చెప్పిన దాన్ని బట్టి చూస్తే తప్పు ఎవరు చేసినా సరే ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే శిక్ష నుంచి తప్పించుకోలేరు సిఐడి దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి అనేది ఒక ఇండైరెక్ట్గా ఒక పరోక్ష హెచ్చరిక ఏమైనా జారీ చేశారా త్వరలోనే గంటా శ్రీనివాసరావు గారిని కూడా అదుపులో తీసుకోబోతున్నాము అనేదాన్ని మీద ఇప్పుడు ఒక ప్రచారం జరుగుతుంది మరి అది ఎంతవరకు వాస్తవం ఒకవేళ గంట అరెస్ట్ తప్పదనే సంకేతాలు వైఎస్ఆర్సిపి పంపిస్తుందా ప్రజలకు ఒకవేళ అదే కనుక జరిగితే తెలుగుదేశం పార్టీలో ఎటువంటి కుదుపు వచ్చే అవకాశం ఉంది ఇప్పటికే వైఎస్ఆర్సిపి వర్సెస్ తెలుగుదేశం పార్టీ యుద్ధాలు నడుస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ రాజకీయ యుద్ధం ఎక్కడి వరకు వెళుతోంది నెక్స్ట్ టార్గెట్ గంటా శ్రీనివాసరావు అనే వినిపిస్తున్న ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అది నిజమా కాదా అనేది కాలమే నిర్ణయించాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి